మార్కండే సాయి సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ అహ్మద్ నగర్ ఈ సంస్థ వారి వెబ్సైట్ శుభారంభం కార్యక్రమం ఎంతో హర్షోల్లాసంలో పూర్తయింది. ఈ కార్యక్రమం యొక్క ఓపెనింగ్ ప్రమోద్జీ బల్లేవార్, భిలాయ్ ఛత్తీస్గఢ్ వీరి ప్రముఖమైన సన్నిధిలో, అధ్యక్షులైన మహేష్ కోఠే వీరి అధ్యక్షంపై, సుధీర్జీ బుద్దున్ వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఓపెనింగ్ చేయడం జరిగింది. పద్మశాలి సమాజంలోని యువకులు అలాగే ఉద్యోజకులు వీరికి సమాజం యొక్క వివరాలు తెలియాలి, అలాగే యువకులకు రోజువారీ వేతనాలు కూడా లబ్ధి అవ్వడానికి ప్రయత్నించాలి. పద్మశాలి సమాజం సోలాపూర్ దేశంలో ఎంతో అధికమైన సంఖ్యలో ఉన్నారు, దీని వినియోగం కూడా అవ్వాలంటూ పద్మశాలి వెబ్ సోలాపూర్ లో లాంచ్ చేయడం జరుగుతుందంటూ కూడా వివరాన్ని ఈవేళ తెలియచేయడం జరిగింది. దేశం మొత్తంలో పద్మశాలి సమాజం బంధువుల యొక్క సమైక్యం పెరగాలి, అలాగే పద్మశాలి సమాజం యొక్క వివరాలు అందరి వరకు చేరుకోవాలి, దీని గురించి కూడా ఈ వెబ్సైట్ ఓపెనింగ్ చేయడం జరుగుతోందంటూ ఈవేళ ఛత్తీస్గఢ్ వారి అధ్యక్షులు సుధీర్ బుద్దున్ వీరు తెలియజేశారు. ప్రముఖ అతిథి శ్రీ ప్రమోద్జీ బల్లేవార్, శ్రీ గోపాల్జీ బర్సవా, శ్రీ రాఘవేంద్ర జీరాబండి, శ్రీ సీతారాం జ్ఞానవాన్, శ్రీ సంగ్రామ్ నీల్ సత్యవాన్, మాన్య శ్రీ వైద్య నాగేజీ ఆర్య, ముఖ్య అలావా సంస్థకి ప్రతిపక్ష పదాధికారిగా శ్రీ పరిలింగూడెం డాక్టర్ శ్రీ నారాయణ ఎంబర్వా, లక్ష్మణ్ జే, అనీల్ అర్కర్, నరేష్ సాధు, సంచాలక్ మండల్ కి సభి సదస్య ఏవం ఆజ్ యువ పదాధికారి జో ఆపే ఉంకే ఆయా హం సిస్టర్ కట్కమ్వార్, ఉన్కో మే హార్దిక్ బధాయి దేతా హూం. అత్యంత హర్షిత విషయ మార్కండే సాయి సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా దేవ్ సాయి ఉద్ఘాటన కి అవసర పర్ ముందు లాయా గయా హై. ఆప్ సభీ కే మహానుభావ ఏవం బహనో కే బీచ్ ఉపస్థిత హోకర్ మే అప్నే ఆప్ కో గౌరవాన్విత మహసూస్ కర్ రహా హూం. వేవ్ ద్వారా సంచార్ కి క్షేత్ర మే క్రాంతి ఆ రహీ హై. భారత్ అబ్ అప్నే బల్ ఉతే కై క్షేత్రో మే ప్రసారణ కో సార్వదేశిక బనానే కే లియే సక్షమ హో చుకా హై. వా ఇసే సార్వభౌమ బనానే మే సఫలతా ప్రాప్త కీ హై. వేవ్ సే సంచార్ కి క్షేత్ర మే నయే ఆయామో కా సృజన సంభవ హువా హై. ఇన్ సంభావనాఓ కో మార్కండే సాయి సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా అప్నీ వెబ్సైట్ కో స్థాపిత కర్ ఏక్ నయా ఆయామ్ స్థాపిత కర్నే జా రహీ హై. ఇస్ హేతు సంస్థా బధాయీ కీ పాత్ర హై. यह जरूरत आपकी संस्था द्वारा आज मदद की पूरी की जा रही है, इसका मैं सम्मान करता हूँ. कंप्यूटरों और इंटरनेट के दौर में सूचना प्रौद्योगिकी सफलता की पर्यायवाची बन चुकी है. दूर संचार, टेलीविजन, बैंकिंग, व्यवसाय, अनुसंधान, मनोरंजन आदि सभी क्षेत्रों में इसका प्रभुत्व कायम हो चुका है. अन्य क्षेत्रों में भी यह स्वयं को सिद्ध कर देगी, ऐसा मेरा विचार है. ईमेल और ई कॉमर्स सूचना प्रौद्योगिकी के नए रूप हैं, जिनका हम और भी लाभ प्राप्त कर सकते हैं. वेबसाइटों से हम उपयोगी आंकड़े और बहुत सारी जानकारियां प्राप्त कर सकते हैं. शिक्षा के क्षेत्र में सूचना प्रौद्योगिकी की अहम भूमिका निभा रही है. भारत के सॉफ्टवेयर इंजीनियर विश्व के अग्रणी सॉफ्टवेयर इंजीनियरों में गिने जाते हैं. हमारे कंप्यूटर प्रोग्रामर व वेब मास्टर कई देशों में कार्यरत हैं. वह भारत को गौरवान्वित कर रहे हैं. कागज जीवन दफ्तर, घर, कार्यालय सत्य के धरातल पर आ चुकी है और आज यहाँ पर मार्कंडे साई सोशल वेलफेयर फाउंडेशन मील का पत्थर स्थापित करने जा रहा है. मैं सबको अपनी शुभकामनाएं प्रेषित करता हूँ. उपस्थित प्रबुद्धवर्ग, बुद्धिजीवियों, विद्यार्थियों एवं समस्त लोगों से आग्रह करता हूँ कि सूचना प्रौद्योगिकी वो कंप्यूटरीकरण के क्षेत्र में व्यावसायिक तौर पर रुचि लें. भविष्य में सारे कार्य संचार माध्यमों द्वारा ही संचालित होंगे और सूचना प्रौद्योगिकी के क्षेत्र में अंग बन जाए. आपने मुझे यहाँ बुलाकर जो सम्मान दिया और मेरे विचारों को ध्यान पूर्वक सुना, मैं सोलापुर पद्म शाली समाज का आभार व्यक्त करता हूँ.
मैं सोलापुर अन्य क्षेत्रों से पधारे पद्मशाली समाज बंधुओं का भी आभार व्यक्त करता हूँ। इसके अतिरिक्त मार्कंडेय साई सोशल वेलफेयर फाउंडेशन द्वारा नवंबर 2018 में जो कार्यक्रम आयोजित किया जा रहा है सीडी में, उसके लिए मैं शुभकामनाएं देना चाहूँगा। वहाँ पर जो भूख और सम्मेलन का कार्यक्रम नवंबर 18 में रखा गया है, इस वृहद कार्यक्रम के लिए मार्कंडेय साई सोशल वेलफेयर फाउंडेशन की जितनी सराहना की जाए वह कम। उनका यह साहसी कदम सफल हो यह मेरी शुभकामनाएं मैं उन्हें प्रेषित करता हूँ। धन्यवाद। जय मार्कंडेय, जय भारत। పద్మశాలి జ్ఞాతి సంస్థ యొక్క అధ్యక్షులు మహేష్ కోఠే, వీరు ఈ వేళ సోలాపూర్ లోని సమాజం బంధువులు ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ వెబ్సైట్ యొక్క వినియోగం అందరూ చేసుకుంటూ సమాజంలో ఉద్యోగం లేని వారికి రోజువారీ వేతనాలు లబ్ధి చేసి ఇవ్వడానికి ప్రయత్నించాలంటూ కూడా ఈ వేళ వారు అన్నారు. सीतारामजी मैनेवाल, वैद्य नागेशजी आके, संग्रामजी नीलेवाल, मनोज भाई दुर्गम, या संस्थेचे अध्यक्ष प्रवीण कोडमजी, उपाध्यक्ष नरेंद्र एरव वा, लक्ष्मण इगेजी, अनिल अरकाल, नरेश साधू, ज्यांची आता आजच निवड झाली, ते पद्मशाली युवक संघटनेचे अध्यक्ष नरेंद्र कटकम, सूर्यकांत जिंदम, नराल, त्यांचे सर्व पदाधिकारी, या कार्यक्रमाला वेगवेगळ्या भागातून आलेले सर्व मान्यवर आणि उपस्थित बंधू आणि भगिनी, एक अतिशय चांगला कार्यक्रम या ठिकाणी माझे मित्र प्रवीण कोडम यांनी या ठिकाणी आयोजित केला. की आपल्या समाजाची वेबसाईट असावी आणि त्या वेबसाईटच्या माध्यमातून समाजामध्ये वेगवेगळ्या भागामध्ये जे काही उपक्रम चालू आहेत ती लोकांना समजावं, त्याचबरोबर वधूवर परिचय सुद्धा त्या वेबसाईटच्या माध्यमातून रजिस्ट्रेशन करून एकमेकाला समजावं, असा एक चांगला उपक्रम त्यांनी या सोलापूरमध्ये या ठिकाणी ठेवलेला आहे. हा कार्यक्रम खरं तर अजूनही 8 दिवस पुढे येणार होते, पण मी सांगितलं की आज लोकसंघटनेची ही आहे, आजच तुम्ही करा. मला वाटतं अतिशय कमी वेळामध्ये प्रवीणजी हा कार्यक्रम आयोजित केला आणि तरी सुद्धा बरेच लोक या कार्यक्रमाला हजर झाले, मी मनापासून धन्यवाद देईन. शेवटी कार्यकर्ता असाच असला पाहिजे की एकदा जर एखादं मनात काम करायचं ठरवलं की मग त्याला वेळ काळ न बघता सांगेल त्यावेळी आपण तो कार्यक्रम आयोजित करण्याची तयारी ठेवली पाहिजे. आणि मला आनंद होतो की सोलापूरमध्ये आज तुम्ही ह्या वेबसाईटचं उद्घाटन करताय. वास्तविक वेबसाईट करत असताना मला वाटतं 20 आणि 21 शिर्डीमध्ये नोव्हेंबरला 20 नोव्हेंबरला शिर्डीमध्ये वधूवर परिचय मिळावा आणि 21 मला वाटतं सामुदायिक विवाह असे विविध कार्यक्रम तुम्ही त्या ठिकाणी केला त्याची माहितीसुद्धा सगळ्यांना कळावी हा दृष्टिकोनातून आजचा हा कार्यक्रम आपण गडबडीने आयोजित केला. अतिशय चांगलं खरं तर हे आहे, कारण मला वाटतं जे शिर्डीमध्ये ज्यांचे विवाह होतील साईबाबांच्या दरबारामध्ये भाग्यवानच असतील की अशा पवित्र ठिकाणी त्यांचं जीवनाची सुरुवात दोन जोडप्यांची त्या ठिकाणी तिथं होणार आहे आणि त्यामुळं निश्चित बाबांचा आशीर्वाद त्यांना जर मिळाला तर त्यांच्या आयुष्यामध्ये त्यांना काही कमी होणार नाही. आज आपला समाज आपण बघतोय समाज कसा गरीब आहे, विणकर आहे, कामगार आहे, परंतु आज विविध ठिकाणी विविध शहरामध्ये विविध राज्यामध्ये आपण जर पाहिलं तर समाजामध्ये अनेक मुलं शिकून पुढे येत असताना आपल्याला पाहायला मिळतात. अनेक समाजामध्ये डॉक्टर झालेले आहेत, वकील झालेले आहेत, अनेक समाजामध्ये आपल्या समाजामध्ये अनेक लोक वेगवेगळ्या चांगल्या शासकीय अधिकारीसुद्धा आहेत, वेगवेगळ्या फील्डमध्ये ते अधिकारी म्हणून काम करत आहेत. पोलीस डिपार्टमेंटमध्ये सुद्धा आपल्याला बरेचसे त्या ठिकाणी आपल्याला पाहायला मिळतात. परंतु हे सगळं असताना सुद्धा आपल्याला सगळ्यांना एकमेकाला माहीत नसते की कोण कुठं आहे आणि त्यामुळे आता काल तुम्ही चर्चा करत होतो की
विलय सारख्या ठिकाणी जवळजवळ 300-350 घरं आपल्या समाजाने त्या ठिकाणी आहेत. ती बऱ्याच वेळा आपल्या लोकांना माहीत नसतं, पण अशा या वेबसाईटच्या माध्यमातून मला वाटतं प्रवीणजी आपण सगळ्यांना एकत्र आणण्याचा आणि जोडण्याचं काम करताय, ते अतिशय महत्त्वाची गोष्ट आहे. मी मनापासून आपल्या या कार्याला शुभेच्छा देतो की आपलं कार्य मार्कंडे त्या महामुनींनी असंच पुढं न्यावं आणि ह्या कार्याच्या माध्यमातून अनेक लोकांना वेगवेगळ्या उपक्रमातून त्यांची सेवा घडावी अशीच मार्कंडेच्या चरणी प्रार्थना करतो. तुम्हाला मनापासून शुभेच्छा देतो. उत्सव 20 आणि 21 तारखेला दोन्ही कार्यक्रम शिर्डीमध्ये सुद्धा नोव्हेंबरमध्ये चांगले पार पडो अशीच मार्कंडेच्या चरणी प्रार्थना करून सगळ्यांना शुभेच्छा देऊन रजा घेतो. जय हिंद, जय महाराष्ट्र. ఈ కార్యక్రమం కృతం శ్రీ మార్కండే ఆలయంలో మార్కండే మహాముని యొక్క హారతి చేపట్టడం జరిగింది. దీని తర్వాత ఈ వెబ్సైట్ యొక్క ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈవేళ వృక్షారోపణ సాప్తాహికం మన పద్మశాలి యొక్క ఆరోగ్యం ధన సంపద ఈ ముఖపృష్టం యొక్క అనావరణ కూడా చేయడం జరిగింది. ఈవేళ షిర్డీలో నవంబర్ 20 వధువర మేళావా అలాగే నవంబర్ 21 సాముదాయిక సర్వధర్మీయ పెళ్లి వేడుకలు జరగనున్నాయంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమం యొక్క ప్రస్తావన డాక్టర్ ఆకాష్ మాడేవార్ వీరు చేశారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ అధ్యక్షులు ప్రమోద్ బల్లేవార్, రాయపూర్ యొక్క అధ్యక్షులు గోపాల్ పరసావార్, హుబ్లీ యొక్క రాఘవేంద్ర జరాబండి, న్యూ బాంబే యొక్క పద్మశాలి సమాజం వారి కైలాస్ గురుడ్, పన్వేల్ యొక్క శ్రీనివాస్ కోడూర్, సీతారాం మానేవార్, నాగేష్ అకేన్, సంగ్రామ్ నిల్పత్రేవార్, వీరితో పాటే లక్ష్మణ్ ఇగే, నాగేంద్ర ఎంబర్వార్, ప్రవీణ్ కోడమ్, అనిల్ అర్కాల్, నరేష్ సాదుల్ అలాగే సునీల్ అర్కాల్, ఆకాష్ మాడేవార్, మహేష్ జిందమ్, శివరాణి ఎంబర్వార్, వనిత కోడమ్, నిలిమాయిగే వీరందరూ గౌరవనీయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చెందిన గౌరవనీయులని ఈవేళ సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క యాంకరింగ్ రేణుకా బుధారం, తుకారాం శ్రీరామ్, సురేఖ ఆడమ్, అహ్మద్ నగర్ వీరు చేశారు. అయితే కృతజ్ఞతలు డాక్టర్ నాగేంద్ర ఎంబర్వార్ వీరు కోరారు. आपल्या संकेतस्थळाचं लोकार्पण सोहळा या ठिकाणी पार पडलेला आहे आणि छत्तीसगड प्रांताचे पद्मशाली समाजाचे अध्यक्ष प्रमोदजी बल्लेवार या ठिकाणी आवर्जून उपस्थित झालेले आहे. त्यासोबत सीतारामजी मॅडेवार सभापती बांधकाम वसमत नगरपालिका ही सुद्धा या ठिकाणी वेळात काढून आवर्जून या ठिकाणी उपस्थित झालेले आहे आणि येथील सुप्रसिद्ध वैद्य डॉक्टर नागेन आकेन सर या ठिकाणी आपल्या कार्यक्रमात सावधी उपस्थित झालेले आहेत आणि आपण सर्व त्या ठिकाणी कार्यक्रमात वेळात वेळ काढून उपस्थित राहिला आणि तुम्ही आम्हाला उपस्थित राहू त्या ठिकाणी ऊर्जा दिलेली आहे. यापुढील कार्य असेच आमचे चालू राहील. त्या सर्व कार्यक्रमात तुमच्या सहकार्याची अपेक्षा आहे. आमच्या संस्थेतर्फे वेगवेगळे उपक्रम राबविले जातात. त्या उपक्रमापैकी सर्वांना सहज एका क्लिकवर सर्व उपक्रम पाहता यावे यासाठी संकेतस्थळाचा लोकार्पण सोहळा या ठिकाणी पार पडला आहे आणि या संकेतस्थळाद्वारे तुम्ही तुमच्या घरी मोबाईलवर सर्व माहिती पाहू शकता. शैक्षणिक सहायता जे होतकरू कुटुंबातील हुशार विद्यार्थी आहेत परंतु त्यांना आर्थिक परिस्थितीमुळे शिक्षण करायचे तर त्यांनी या ठिकाणी लिंक दिलेली आहे. त्या ठिकाणी तुम्ही स्वतःचं नाव आणि मदतीचा हात मागू शकता. या ठिकाणी आमच्याकडे जे कोणी दानशूर व्यक्ती आहेत ते सुद्धा शैक्षणिक निधीसाठी दान करू शकतात. त्यासोबतच आमचे आरोग्यविषयक उपक्रम आहे. या उपक्रमातून आम्ही आजपर्यंत विविध समाज बांधवांना वैद्यकीय मदत मिळवून दिलेली आहे. यापुढेही ज्यांना कोणाला वैद्यकीय मदत हवी असेल त्यांनी या संकेतस्थळाच्या माध्यमातून तेथील भ्रमणध्वनीच्या संपर्काद्वारे तुम्ही अध्यक्षांना उपाध्यक्षांना आणि संपूर्ण संचालक मंडळाला संपर्क करून मदतीची मागणी करू शकता. आणि असं काही नाही की तुम्हाला विशिष्ट ठिकाणी तर तुम्ही संपूर्ण महाराष्ट्रात भारतात कुठेही उपचार घेऊ शकता. त्यासाठी महेशांना कोट्या आहेत आणि आणखी आपले जे मान्यवर मंडळी आहेत सर्व मिळून तुम्हाला सहकार्य करू हे मी या ठिकाणी आश्वासित करू इच्छितो. याबरोबरच
मी या ठिकाणी सूत्रसंचालन करण्यासाठी आम्हाला उपस्थित झालेले श्री तुकाराम श्रीराम सर, रेणुका सुधारा मॅडम आणि सौ सुरेखा खाडा मॅडम या सर्वांनी आम्हाला वेळात वेळ काढून या ठिकाणी संपूर्ण दिवस त्यांनी आम्हाला दिलेला आहे. यानंतर विशेष म्हणजे संस्थेच्या अल्पावधीमध्ये संकेतस्थळाचं काम आम्ही या ठिकाणी घडवून आणलेलं आहे. त्या संकेतस्थळाची संपूर्ण टीम महेशजी जिंदम सर आणि त्यांची संपूर्ण टीम अहोरात्र कष्ट करून त्यांनी वेगवेगळ्या संकल्पना या ठिकाणी उदयास आणून सर्व समाज बांधवांना या ठिकाणी वेगवेगळ्या उपक्रमांचं एकाच ठिकाणी तुम्हाला कमी वेळामध्ये सर्व साधता येईल अशी एक सुविधा निर्माण करून दिली आहे. मी त्यांचा या ठिकाणी आवर्जून आभार व्यक्त करतो. खरोखर त्यांनी खूपच अल्पावधीमध्ये हे सर्व करून आणलेले आहे. आणखी प्रत्यक्ष अप्रत्यक्ष ज्यांनी कोणी आम्हाला मदत केलेली आहे त्या सर्वांचे मी आभार व्यक्त करतो. आणि हा कार्यक्रम आपला वृक्षारोपण समाजामध्ये इथेच कार्यक्रम घेण्याचा एक उद्देश असा होता की या ठिकाणी मोठ्या प्रमाणामध्ये आपला समाज आहे. सोलापूर म्हटलं की पद्मशाली समाजाचा जिल्हा असा एक जाहीर आहे. तर या ठिकाणी इथं लॉन्च करण्याचा उद्देश एकच होता की इथून कार्यक्रमाची सुरुवात व्हावी. त्यात आपले कुलदैवत श्री मार्कंडेय ऋषी यांच्या सानिध्यामध्ये आपला हा कार्यक्रम पार पडलेला आहे. येथील सर्व पदाधिकारी, नवनिर्वाचित अध्यक्ष नरेंद्र टक्कम या सर्वांनी आम्हाला या ठिकाणी सहकार्य केलेलं आहे आणि आम्ही त्यांचे सर्वांचे आभार व्यक्त करतो. आणि यानंतर आपल्याला वृक्षारोपणाचा कार्यक्रम घ्यावायचा आहे. तरी सर्वांनी या कार्यक्रमासाठी ఈ కార్యక్రమానికి సోలాపూర్లోని పద్మశాలి సమాజం బంధువులు ఎంతో ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు.